స్విచ్ గురించి తెలుసుకుందాం. మనకి చాలా రకాల స్విచ్లు ఉన్నాయి. అందులో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన ముందున్నటువంటి స్విచ్లు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ముందుగా ఈ స్విచ్ తీసుకున్నట్టయితే జనరల్గా మనం వాడేటటువంటి స్విచ్ ఇది. చూడండి, 2 టెర్మినల్స్ ఉంటాయి దీనికి. ఇది 2 పోల్స్ అండి. ఇది 2 కూడా మనకి కరెంటేనండి. 2 కూడా, 2 పోల్స్ కూడా కరెంట్కే ఉపయోగిస్తాము. మనం ఫస్ట్ కింద ఉన్నటువంటి టెర్మినల్ దీనికి పవర్ ఇస్తాం. దీనికి పవర్ అనేది ఇస్తాం. ఆ తర్వాత మనం 2 పోల్ది ఏదైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నామో, అంటే ఫ్యాను లేదా బల్బు, ఇలాగా మనం ట్యూబ్ లైటు, ఇలా ఏదైతే మనం కంట్రోల్ చేయాలనుకుంటున్న డివైస్ ఉందో దాని యొక్క ఒక్క కనెక్షన్ని మనం ఇక్కడ ఇచ్చుకుంటాం, పై పోల్కి ఇస్తాం. ఇక్కడ కింద పోల్కి ఇస్తే ఇవ్వడం వలన, పై పోల్కి ఇవ్వడం వలన తేడా ఏమన్నా ఉంటుందా? పై పోల్కి కింద పోల్కి దేనికి ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ పై పోల్ ఏదైతే ఉందో, ఈ స్విచ్ అనేది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. పై పోల్ కింద పోల్ అనేది లోపల ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఇది వెళ్ళి ఈ పోల్కి కనెక్ట్ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ కరెంట్ని, లైన్ని మనం దీనికి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత దీనిని కంట్రోల్లో పెట్టాలి, కంట్రోల్ పోల్కి ఇచ్చుకోవాలి. అంటే లైటు, ఫ్యాను, ట్యూబ్ లైటు అలాగా మనం ఇచ్చుకోవాలి కనెక్షను. ఇది మనం బోర్డ్స్ మీద బిగించేటటువంటి సాధారణమైనటువంటి స్విచ్. చూడండి, దీంట్లో రకాలు. ఇది స్విచ్ మనం కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. మరొకటి, ఇది బెల్కి సంబంధించిన స్విచ్. ఇది కూడా సేమేనండి. బ్యాక్ సైడ్ 2 పోల్స్ ఉంటాయి. కింది పోల్కి కరెంట్ ఇస్తాము, పై పోల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇది ప్రెస్ చేసినప్పుడు అలా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, అలా ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ వదిలేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. ఇది బెల్కి ఉపయోగించేటటువంటి స్విచ్. అలాగే మనం ఇది ప్రజెంట్ ప్రెస్సింగ్ టైప్ అన్నమాట. ఇది ప్రెస్సింగ్ టైప్. ఇది కూడా సేమేనండి. కింద లైన్ కరెంటు పవర్ కనెక్షన్ అన్నమాట ఇస్తాం, పైన కంట్రోల్ చేయడానికి మనం ఈ పోల్ను ఉపయోగించుకుంటాం. చూడండి, ఇది ప్రెస్సింగ్కి వాడుతూ ఉంటాం, ప్రెస్సింగ్ చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే చివరగా 2-way switch connections అండి. ఇది వీటికి కనెక్షన్స్ ఎలా ఇస్తాం? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఈ పోలు మధ్యలో 3 పోలు, మొత్తం 3 పోల్స్ ఉంటాయండి. అయితే మనం కరెంటు అనేది కంపల్సరీగా మధ్యలో పోల్కే ఇస్తాము. ఈ స్విచ్ పైకి ఉన్నప్పుడు ఈ పోల్కి కరెంట్ వస్తుంది, అదే ఇది కిందకు ఉన్నప్పుడు ఈ పోల్కి కరెంటు వస్తుంది. ఈ విధంగా మనకి మధ్యలో కరెంటు పోలు ఏదైతే లైన్ పవర్ అనేది ఈ మధ్యలో పోల్కి ఇవ్వడం జరుగుతుంది. పైన కింద ఉన్నటువంటి కంట్రోల్ కోసం ఉపయోగించుకుంటాము. ఈ విధంగా ఈ 2-way స్విచ్ అనేది మనకి ఉపయోగిస్తూ ఉంటారు. మనకి 2-way స్విచ్ అవునా కాదా ఎలా తెలుస్తుంది? ఇలా ఇండికేషన్స్ దీనిపైన ఉంటాయి. 2-way స్విచ్, 1-way స్విచ్ అనేది మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. దీని మీద ఏమీ లేదు చూడండి గుర్తు, కాబట్టి ఇది 1-way స్విచ్. దీని మీద సింబాలిక్ అనేది, ఏదో ఒక సింబాలిక్ అనే గుర్తులు పైన కింద ఉంటాయండి. కాబట్టి ఆ విధంగా మనకి 2-way స్విచ్ని గుర్తించగలం. లేదు అంటే వెనకాల 3 టెర్మినల్స్ ఉంటాయి,
మూడు పోల్స్ అన్నమాట. దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా స్విచ్ల్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. దీనిపైన ఏదైనా సందేహాలు ఉన్నా కామెంట్ సెషన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.